పల్నాడులో మాజీ మంత్రి విడుదల రజని ఆమె పిఏపై కేసు నమోదైంది. వైసీపీ హయాంలో చిలకలూరిపేట సీఐగా ఉన్న సూర్యనారాయణపై కూడా కేసు నమోదైంది. చిలకలూరిపేట టీడీపీ శ్రేణులు వీరిపై పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో తమను దారుణంగా వేధించారని ఫిర్యాదులో ఆరోపించారు. చిత్రహింసలకు గురి చేసి పైశాచిక ఆనందం పొందారన్నారు. టీడీపీ కోసం పనిచేస్తే చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఎస్పీ శ్రీనివాసరావుని బాధితులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ మంత్రి విడుదల రజని, ఆ రోజున 2019లో పనిచేసిన సిఐ సూర్యనారాయణ, వాళ్ళ మంత్రి పిఏలు ఇద్దరు రామకృష్ణ, ఫణేంద్ర కుమార్ మీద ఈరోజు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో సీవీఎన్ ఆర్మీగా పనిచేశానని నేను పత్తిపాటి పుల్లారావు గారికి అనుకూలంగా పత్తిపాటి పుల్లారావు గారితో పాటు తిరిగానని నన్ను అక్రమంగా నిర్బంధించి 5 రోజులు అక్రమంగా నిర్బంధించి సిఏ సూర్యనారాయణ ఆయన విశిక్షణ రహితంగా కొట్టాడు. కొట్టేదే కాక ఆ రోజున ఎమ్మెల్యే తర్వాత మంత్రి విడుదల రజనీకి వాట్సాప్ కాల్, వీడియో కాల్ ద్వారా ఫోన్ చేసి వీడియో కాల్ చూపిస్తూ నన్ను కొట్టడం జరిగింది లైవ్లో. ఆ రోజు ప్రత్యేక సాక్షులు కూడా మా టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే అంబేద్కర్ భవనం ఉంది, ఆ భవనంలో మాలమహానాయుడు కమిటీ వేస్తున్నారు. ఆ కమిటీలో కనీసం మినిమం 100 మంది పైన ఉంటారు. ఆ కమిటీ సభ్యులు కూడా సాక్ష్యమే. అయితే విశిక్షణ రహితంగా కొట్టి సైకో ఆనందం పొందిన మంత్రి విడుదల రజనీపై వారి బృందంపై తగు చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎస్పీని కలిసి మా బోర్డు వెళ్ళబుచ్చుకున్నాం. అదే కాకుండా గవర్నమెంట్, వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారో, ఎన్నిసార్లు ఇబ్బందులు గురి చేశారో, చిలకలూరిపేటలో బ్రతకటానికి వీలులేదనే విధంగా దళితులపై దాడులు చేసిన ఘనత విడుదల రజనీకి. ఈ రోజున వచ్చి ప్రతిపక్షంలో వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని ఏదో చేస్తున్నారని నంగ పలుకులు పలుకుతూ ఏంది మహానటి స్టేట్మెంట్లు ఇస్తూ మాట్లాడుతున్నారు. గతంలో 5 సంవత్సరాలు ఏమి చేసిన అరాచకాలను, అన్యాయాలను ప్రజలు కోకొల్లలోగా వస్తున్నారు. వీళ్ళ అన్యాయం తట్టుకోలేక వీళ్ళను, ప్రజల్ని మోసం చేసి 6 నెలల ముందు చిలకలూరిపేట నియోజకవర్గాన్ని వదిలిపెట్టి పారిపోయిన ఘనత విడుదల రజనీది. అందరికీ నమస్కారం.